ఏజేసినా లాభదాయకంగా ఉండాలి ఆత్మంగా మీకు విదుదల ఉండాలి అంతేగాని మేము మీకు దీనివల్ల లాభం ఉండాలి తప్ప ఎక్కడ నష్టం అనేది ఉండకూడదని మా ఉద్దేశం కాబట్టి మీరు కూడా శ్రద్ధగా దీని మీద కొంచెం దృష్టి పెట్టి మీరు బాగా పెంచుకోండి దీనివల్ల లక్ష్మీ గారికి ఏం చెప్పాలో అర్థం కాల ఆ పిడి గారు అంటే అంటాడు లేదని కలెక్టర్ గారు పిడి గారు కూడా ఇవి తీసుకోవడం వల్ల లాభం ఉందని చెప్పి ఏదో కాగితం మీద రాసి చూపించారు సార్ మాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యాము కొంతమంది కావాలన్నారు కొంతమంది వద్దన్నారు ఏం చేస్తే బాగుంటుంది తీరా కొన్న తర్వాత మన వాళ్ళంతా ఆర్థికంగా నష్టపోతే మాకు బాధ కలుగుతుంది మేము వారికి లాభం చేయాల్సి పోయి నష్టం చేస్తే మాకు మా మనసు కష్టం అవుతుందని చెప్పి నేను కూడా అధికారులు తెలియజేశాను కాదని చెప్పి కలెక్టర్ గారు కూడా కాసేపు వాదించారు నాతోటి సరే ఏదేమైనప్పుడు కూడా మీరు తీసుకోండి దీనివల్ల ఏపీఎం గారు మా సమైక్య అధ్యక్షులు ఇద్దరు కూడా ఎవరికీ నష్టం రాకూడదు ఆ బాధ్యత నష్టం వస్తే ఎందుకు నష్టం అవుతుంది ఎలా నష్టం అవుతుంది మరి ఏం పట్టించుకోకపోతే నష్టాలు వస్తాయి పట్టించుకోవాలి కొంత బాగా పెంచండి మనకి మందులు కూడా మనకి బాగా దొరుకుతాయి మీకు అవసరమైతే క్యాంప్ పెడతాం వెటర్నరీ డాక్టర్తో క్యాంప్ పెడతాం చెప్పండి మీరు మీ పేరు డాక్టర్ అరవై యూనిట్లు కోడ్ ఏంటండి కోడ్ 60 యూనిట్లు గొర్రెలు 20 యూనిట్లు ఈ 60 యూనిట్లు కూడా జాగ్రత్తగా మీరు వాళ్ళ పేరు తీసుకొని మొత్తం ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వండి మధ్య మధ్యలో చెక్ చేయండి వాళ్ళకి ఎందుకంటే మరి ప్రభుత్వంకి రిమార్క్ రాకూడదు ప్రభుత్వానికి రిమార్క్ కోసం మాకు రిమార్క్ వచ్చినట్టే దయచేసి మీరిద్దరు కూడా సరి తీసుకొని మనం యూనిట్ సక్సెస్ఫుల్ అవ్వాలి వాళ్ళ రూపాయి మిగలాలి తప్ప రూపాయి నష్టం రాకూడదు మా మీకు కూడా ఇబ్బంది అయితే మా డైరెక్టర్కి మాకు తెలియజేయండి తెలియజేస్తే తప్పకుండా దాన్ని ఏ విధంగా దాన్ని చేయాలో ఒక ఫోన్ కాల్ కానీ లెటర్ కానీ రాయండి తప్పకుండా ఏపీ మీరు మీరు ప్రతి వాళ్ళని ఎంక్వైరీ చేయండి అలానే ఇందాక నాగేశ్వర చాలా విషయం చెప్పాడు మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఉన్నది మీ అందరికీ సహాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆలోచన విధానాన్ని భవిష్యత్తు ఉంది మరి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆర్థిక పరిపూషత కోసం మీరు అందరూ బాగా కృషి చేయాలి ఇదే పొరపాటున చంద్రబాబు నాయుడు వస్తే మనకి అన్ని పథకాలు అమ్మఒడి కానీ ఏది ఉండదు రైతు భరోసా ఉండదు చేయూత ఉండదు ఏది ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు డబ్బంతా కూడా పాడు చేస్తున్నాడు ఖజానా ఖాళీ చేస్తున్నాడు అన్నాడు చంద్రబాబు అనేది ఖజానా ఖాళీ చేస్తున్నామండి మీ అందరికీ డబ్బులు వేస్తుంటే ఖజానా ఖాళీ అవుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి అంటున్నాడు మన రాష్ట్రం ఒక అభివృద్ధి చేస్తుంటే మీ అందరికీ ప్రభుత్వం సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పథకాల్లో ఒక్క పథకం ఉందమ్మా ఏ పథకం లేదు ఏ పథకం మరి అటువంటి పథకాలు లేనప్పుడు ఇవాళ దాదాపుగా 30 రకాల పథకాలు ఉన్నాయి ఇవాళ చదువుకునే పిల్లలకి విద్యా కానుక విద్యా దీవెన ప్రాథమిక పాఠశాలలో చదువుకునే పిల్లలకి మంచి బ్యాగు 2000 రూపాయలు కలిగేసే బ్యాగు అందులో బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బూట్లు టై 300 బట్టలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు మాటలు వాళ్ళు మంచి బట్టలు ఇస్తున్నారు నాణ్యమైన బట్టలు ఇస్తున్నారు బూట్లు ఇస్తున్నారు సాక్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా బాగా చదివించాలి పేదవాడి పిల్లలు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా దేశ విదేశాలే పంపాలి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టు హైకోర్టులో కేసు వేశారు 9 నెలల పాటు హైకోర్టులో కేసు ఉండటం వల్ల ఇంగ్లీష్ మీడియం పెట్టలేకపోయారు ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వాన్ని ముందుకెళ్లకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించండి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మహిళలు అభివృద్ధి చెందాలన్నా మహిళల ఆర్థిక పరిపూర్తి పెరగాలన్నా కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి